నెల్లూరు జిల్లా ఆత్మకూర సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ విజయరావు, అడ్మిన్ ఏఎస్పీ హిమవతి హుటాహుటిన ఆత్మకూరుకు చేరుకున్నారు. సీఐ నాగేశ్వరరావు మృతదేహాన్ని చూసి విచారం వ్యక్తం చేశారు. సీఐ మృతదేహంపై పూలమాలలుంచి నివాళులర్పించారు. స్నేహశీలి అయిన సీఐ నాగేశ్వరరావు మృతదేహాన్ని చూసిన ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది, పలువురు నాయకులు, పట్టణవాసులు కంటతడి పెట్టారు. దీంతో ఆ ప్రదేశం నిశ్శబ్దంగా మారిపోయింది. విధుల్లో అంకితభావం, ఉద్యోగ బాధ్యత అంటే గౌరవమున్న సీఐని ఇక్కడ అందరూ టైగర్ నాగేశ్వరరావుగా పిలుస్తారు. సోమవారం ఆయన విధులు నిర్వహించుకొని మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వెళ్లారు. ఇంతలో ఛాతిలో నొప్పి రావడంతో ఆయన్ను హుటాహుటిన ఆత్మకూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీఐ మృతి చెందాడు. ఆయన స్వస్థలం బాపట్ల జిల్లా చీరాల కాగా, నెల్లూరు జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. తన ఉద్యోగ బాధ్యతను ఎక్కువగా ఈ జిల్లాలోనే నిర్వహించారు. గతంలో మరిపాడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తూ బదిలీపై నెల్లూరు మూడవ నగర పోలీస్ స్టేషన్, అక్కడి నుంచి తడ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేశారు. అక్కడి నుంచి గుంటూరుకు బదిలీ కావడం, అక్కడే సీఐగా పదోన్నతి లభించింది. కొంతకాలం ఆ జిల్లాలో విధులు నిర్వహించిన తర్వాత 7 నెలల కిందట ఆత్మకూరు సీఐగా బదిలీపై వచ్చారు. విధులు నిర్వహిస్తూ ఆయన ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందారు. అందరితో కలుపుగోలుతనంగా ఉండే సీఐ నాగేశ్వరరావు ఆకస్మిక మృతితో ఆత్మకూరు వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. సీఐ నాగేశ్వరరావుకి భార్య, 7 ఏళ్ల కుమారుడు ఉన్నారు.